mulugu.com ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకళా శ్రీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మూలుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. 2019-2020 పంచాంగంలో నూతన వైరస్ వస్తుందని, దేశాన్ని వణికిస్తుందని రాయడం జరిగింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని కూడా అందులో రాయడం జరిగింది. స్టాక్ మార్కెటు దెబ్బతింటుందని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు దెబ్బతింటాయని, ఆక్వా రంగం పౌల్ట్రీ రంగం దెబ్బతింటాయని ఇవన్నీ రాయడం జరిగింది. జ్యోతిషాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం వల్ల, మనుషులు రాసిన శాస్త్రం గొప్పతనం వల్ల అవి వాస్తవ రూపం దాచాయి దురదృష్టవశాత్తు. అయితే ఇప్పుడు కిమ్ కర్తవ్యం, ఏం చేయాలి? ముందుగా ఏంటంటే వీలైనంత పరిశుభ్రంగా ఉండటం, శారీరకంగా మానసికంగా లేనిపోని పుకార్లని విని ఆందోళన పడటం ఇలాంటి వాటివి చేయొద్దు. కప్పు సాబ్రాణి, త్రిశూలు, దైవికం, అష్టముఖ కుక్కిరం వీటితో పొగ వేయటం వల్ల అన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా బలహీనమైపోయి చచ్చిపోతాయి. అందుకనే చిన్నపిల్లలకు కూడా ఈ రకమైన బ్యాక్టీరియా దగ్గరికి రాకూడదన్న ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు గుగ్గిలం వేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరో డాక్టర్లు చెప్తున్నారు గుగ్గిలం వేస్తే వాడు ఊపిరాడదు కాబట్టి గుగ్గిలం వేయడం మానుకోండి అని చెప్తున్నారు. పసుపు బ్రహ్మాండమైనటువంటి యాంటీబయాటిక్, దాన్ని కాళ్ళకి రాసుకుంటే ఆడవాళ్ళు ఒకటి శుభం, రెండవది ఆరోగ్యం. నీళ్ళల్లో తిరుగుతుంటారు, వంట పనులు చేస్తుంటారు, బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకోమని మన వాళ్ళు చెప్పారు. ఆ విధంగా చేసిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. అదేవిధంగా బొట్టు పెట్టుకోవడం కూడాను, ఉంకరలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి పోకుండా ఆ బొట్టు కాపాడుతుంది. అది కూడా మన మంచికి వచ్చిన విషయమే. ఇక వేప చెట్టు వేపాకు పొడి, దాంతో కూడా పొగేయచ్చు. అది చాలా పెద్ద యాంటీబయాటిక్. వేపాకుతోటి వేపపొలాలతోటి మనం పళ్ళు తోముకుంటుంటే చాలా హేళన చేశారు ఒకప్పుడు. వేపాకుతోటి మొహాలు కడుక్కోవడం ఏంటి, వేప పొలంతో మొహం కడుక్కోవడం ఏంటి, అసలు మేము కనిపెట్టిన ఈ టూత్పేస్టులు మీరు చూసారా అని హేళన చేశారు మనల్ని. ఇది వాస్తవం, ఇది జరిగింది. వేప చెట్టు గొప్పతనం గురించి మనం తెలుసుకున్నటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత, లక్షల సంవత్సరాల తర్వాత విదేశీయులు గుర్తించి సిగ్గైనా లేకుండా దాని మీద పేటెంట్ మాకు కావాలని అడుగుతున్నారు. అడటమే కదా తీసేసుకున్నారు. వ్యాపారం మీద పేటెంట్ మనకు లేదు, అమెరికాకు ఉంది. అయ్యా ఏమైనా మన పెద్దవాళ్ళు పూజలు చెప్పినా, పురస్కారాలు చెప్పినా, ఇంకోటి చెప్పినా అందులో ఆరోగ్యపరమైనటువంటి సూత్రం ఒకటి ఖచ్చితంగా నిబిడీకృతమై ఉంది. అందుకనే మన వాళ్ళు ఎప్పుడు కూడాను చివరిలో ఏకాదశివకు ముందు ఈ కర్పూర హారతి ఇచ్చేవాళ్ళు. దాన్ని కళ్ళకు అద్దుకొని, ముఖానికి అద్దుకొని దళం పెట్టుకునేవాళ్ళం. అంటే ఆ కంటికి ఆ రకమైన కాంతి సోకటం వల్ల కంట్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఉద్దీప్తం అవుతుంది. కళ్ళల్లో ఉన్న కాంతి ఏదైతే ఉందో అది పెరుగుతుంది. మన వాళ్ళకి అది కూడా నమ్మకం లేదు. గుళ్ళల్లో అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. మనం ఆహార పదార్థాలు ఉపయోగించాల్సిన నూనె, ఆవు నెయ్యి మీరు దేవుడికి దీపారాధన చేసి వృధా చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి మాటలనే మాట్లాడుతున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మంది సెక్యులర్ రాజ్యాంగం, మత స్వేచ్ఛ మనకుంది,
మత స్వేచ్ఛను అనుసరించి నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏవైతే నిర్వహిస్తాం. దేవుడి మీద మనకున్న ప్రేమ అలాంటిది, అమ్మవారితో మనకున్న అనుబంధం అలాంటిది. కనుక ఏంటంటే ఒకళ్ళ అభిప్రాయాన్ని కించపరిచే విధంగా మరొకడు మాట్లాడటం కూడా సరైనది కాదు. ఈ యాప సమయంలో చెప్పొచ్చేది ఏంటంటే కుల మత వర్గ ప్రాంతిగా వీటన్నిటికీ అతీతంగా మనందరం ఒక పోరాటం చేయాలి. ఆ పోరాటం పేరు పరిశుభ్రత, ఆ పోరాటం పేరు క్రమశిక్షణ, ఆ పోరాటం పేరు దైవం. ఇది మనం చేస్తే కరోనా నుంచి బయటపడతాం. మహాతీత పొడి, ఇందాక చెప్పినటువంటి కప్పు సాబులాంటి దైవికం, ఇలాంటివన్నీ కూడా మనకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏదేమైనా త్వరలోనే సాధారణమైన పరిస్థితులు ఏర్పడాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.